రెండువేల పద్నాలుగులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఆసుపత్రులతో పూర్తిగా దాన్ని మార్పు చేస్తా ఉన్నాం. 2014 నుంచి 19 వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజు బెడ్షీట్లు మార్చి మందులన్నీ కూడా తెచ్చి పగలు రాత్రి ఆకస్మిక తనిఖీ చేసి అనంతపురంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మార్పు తెచ్చానా లేదా మీరు ఒకసారి ఆలోచించగా మనం చేస్తున్నా. ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితుల్లో ఒకసారి చూడొచ్చని కోరుతున్నాను. అంతేకాదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఒకటి వస్తే ఒక పెద్ద మనిషి మాట్లాడతాడు. 2013లో శాంక్షన్ వాళ్ళు అజ్ఞానులు అనుకుంటాను. స్వచ్ఛ సురక్షణ యోజన పథకం కింద ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ విభజనలో భాగంగా అనంతపురంలో ఎయిమ్స్ హాస్పిటల్ ఒకటి కావాలన్నప్పుడు ఆ హాస్పిటల్ ఎయిమ్స్ హాస్పిటల్ కావాలని అన్నప్పుడు ఆ హాస్పిటల్ అమరావతికి తరలించే సందర్భంలో అనంతపురంలో కూడా పెద్ద ఆసుపత్రి కావాలా సూపర్ హాస్పిటల్ కావాలని జేఎన్టీ ఆర్టీ ఆఫీస్ పక్కన ఇక్కడ వాల్ పోస్టర్లను కూడా చాలా చోట్ల చూసి ఉంటారు. అక్కడ పెద్ద పెద్ద ఎత్తున మనం ఏం చేసాం ఆ హాస్పిటల్ నిర్మించాం. హాస్పిటల్ నిర్మిస్తే ఈ రోజు కోవిడ్ సెంటర్లుగా మార్చినారే తప్ప దాన్ని డాక్టర్లు కాని గుండె ఆపరేషన్ కిడ్నీ ఆపరేషన్ జరిగేటువంటిది చేశారా మూడేళ్లలో అని చెప్పి ప్రశ్నిస్తున్నా. నువ్వెందుకు జైలులో ప్రశ్నిస్తున్నారు? నేను నిర్మాణం చేయడానికి నా దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు. అది కట్టాలన్నా చేయాలన్నా రెండు మూడు సంవత్సరాలు పడుతుంది. ఎన్నికలు వచ్చాయి 2019లో ఓడిపోయాను. ఓడిపోయిన తర్వాత మీరు అది పూర్తి చేసి శబాష్ అని అనిపించుకోవాల్సింది. బిల్డింగ్ కంప్లీట్ అయింది, డాక్టర్లను మాత్రం పెట్టడం లేదు. దేనికయ్యా అంటే మా ఇష్టం అంటున్నారు. ఇది న్యాయమా ధర్మమా మీరు ఆలోచించాల్సిందా మనం చేస్తుందా? అంతెందుకు ఈ నగరంలో అనేక కులాలు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇల్లు లేని వాళ్ళకి సొంత ఇల్లు కోసం టిక్కో ఇళ్ళని 525,000 లక్షల రూపాయలు డీడీలు కట్టి 6,000 ఇళ్ళు మనమంతా కూడా శాంక్షన్ చేస్తే ఆ ఇల్లు బిల్డింగ్ కూడా శరవేగంగా ముందుకు పోతూ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్థాంతరంగా ఆపేసి కొత్త భాష్యం చెప్తా ఉన్నారు. బిలో పావర్టీ లైన్ అంటే దారిద్ర రేఖ దిగున ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే. ఈ అధికారులు కూడా మీ ద్వారా ప్రశ్నిస్తున్నా. మరి మీ అందరూ కూడా తెలియదా ఆ రోజు బిలో పావర్టీ లైన్ కింద మీరు ఎంపిక చేసినటువంటి వ్యక్తులు మీరు ఎవరైతే ఎంపిక చేశారో ఆ ఎంపిక చేసినటువంటి వ్యక్తులు ఆ రోజు వ్యక్తులు ఈ రోజు వ్యక్తులు ఇక్కడే ఆ అధికారులు ఈ అధికారులు ఇక్కడే మీ అధికారం అని చెప్పి ఇష్టం వచ్చినట్ల లబ్ధిదారులను తీసేయడం న్యాయమా? కొన్ని పూర్తయిన దాంట్లో వాళ్ళకు కావాల్సిన వాళ్ళందరి కోసం మార్పులు తీసుకొని ఇస్తా ఉన్నారు. అదేవిధంగా అర్థాంతరంగా ఆగిపోయిన దానికేమో మీకు ఇక్కడ ఇవ్వడానికి వీలేదంటున్నారు. బ్యాంకులు రుణాలు ఇచ్చి కంతులు కట్టమని అడుగుతున్నారు ఇల్లు అప్పచెప్పకుండా. మరి దీనికి బాధ్యులు ఎవరు అని చెప్పి మీ ద్వారా ప్రశ్నిస్తున్నా. బాధ్యులు మీరే, అధికారంలో ఉన్న వాళ్ళు బాధ్యులు. బాధితులు మాత్రం పేద ప్రజలు, మధ్య తరగతి కుటుంబాలు. ఇది గుర్తు చేయడానికే మీ అందరి దగ్గర కూడా వచ్చాను మనం చేస్తున్నాం. అదేవిధంగా చాలా మాట్లాడుతూ ఉన్నారు చాలా విషయాల్లో. మేము అన్ని కూడా పూర్తి చేశామని చాలా సంతోషం. ఈరోజు సుభాష్ రోడ్డు ఉంది. నేను ఢిల్లీకి వెళ్ళి గడ్కార్ దగ్గరికి వెళ్ళి రవాణా శాఖ మంత్రి కేంద్రంలో ఆ రోజు మంత్రి ఆయన, ఈ రోజు ఆయన మంత్రి. ఆ రోజు భారతీయ జనతా పార్టీతో పొత్తున్న సందర్భంగా ప్రాధాయపడి 10 సార్లు తిరిగితే తప్పకుండా శాంక్ చేస్తానని రాష్ట్ర పరిధిలో గుర్తి రోడ్డు అదేవిధంగా సుభాష్ రోడ్డు అన్నిటి కూడా కేంద్ర పరిధిలోకి ఇచ్చినటువంటి కష్టం మంది అని చెప్పి చేస్తున్నా. తెచ్చిన తర్వాత కేంద్రం నిధులు వస్తే సర్పంటైన్ రోడ్ బెంగళూరు లో ఉన్నట్టు వంకర టిక్కర రోడ్డు సుభాష్ రోడ్ లో ఏర్పాటు చేసి బాగున్న రాతి డివైడర్లు తీసి ఐరన్ డివైడర్లు పెట్టి ఈ రోజు మేము ఇంతే అనేటువంటి పెడుతున్నారు. ఆ రోజు ఖర్చు పెట్టింది ప్రజల సొమ్మే, ఈ రోజు ఖర్చు పెట్టేది ప్రజల సొమ్మే. దాన్ని విధ్వంసం చేసే హక్కు ఎవరిచ్చారని చెప్పి కూడా మీ అందరి ద్వారా నాకు ప్రశ్నిస్తున్నాను. ఈ విధంగా రేషన్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులన్నీ ఇష్టం వచ్చినట్లు బీక్తా ఉన్నారు, పెన్షన్లు తీసేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇసుక కొరత, నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వంలో అడిగాను ఇసుక మీరు ఉచితంగా ఇవ్వాలని చెప్పి 4-5 సార్లు ఆయన ప్రాధాన్యపడితే చెప్పాను. ఈ భారతదేశం వ్యవసాయ రంగం మీద ఆధారపడలేదు ప్రధానంగా, తర్వాత నిర్మాణ రంగం. ఈ నిర్మాణ రంగంలో స్వచ్ఛందంగా ఉపాధి కల్పించేటువంటి రంగాన్ని నిర్వీర్యం చేయదని చెప్పి అభ్యర్థించి ఇసుకను ఉచితంగా ఇచ్చాం. ఈ రోజు తమిళనాడులో ఉన్నటువంటి శేఖర్ రెడ్డి నాయనకి హోల్సేల్ గా అమ్మేసి ఇసుక దొరకకుండా చేస్తే కార్పెంటర్, పెయింటర్, ప్లంబర్, కూలీలు, తాపీ మేస్త్రీలు వీళ్ళంతా ఎక్కడ పోయి బతకాలా? నిర్మాణ రంగం కుదేలైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం కాదా అని చెప్పి మీరు ఆలోచించగా మనం చేస్తున్నాం. మాట మాట్లాడితే సంక్షేమం, సంక్షేమం ఏమి సంక్షేమం? ఆర్థిక సంక్షోభం కలిగించే రీతిలో మీ సంక్షేమం ఉంది తప్ప ప్రజల జీవితాలను మార్చేటువంటి పరిస్థితి లేదు.
ఎక్కడ చూసినా నేను నా కాలనడక నడుస్తా ఉంటే దుమ్ము ధూళి అదే విధంగా రోడ్లంతా గుంతలమయం ఈ విధంగా మనమందరం కూడా ఆలోచించాలి నేను ఓట్ల కోసం రాలేదు ఎవరైనా సరే మంచిని పెంచి చెడు నుంచి ప్రశ్నించేటువంటి మనస్తత్వం మనం ముందుకు రావాలి అదే విధంగా ఈ రోజు ఒట్టన్న కమ్యూనిటీ నుంచి చాలా అడిగారు ఒకప్పుడు మున్సిపల్ చైర్మన్ పని చేసినప్పుడు గాని ఒడ్డర్ లేదైనా ఆ జీవనోపాధి కోసం వృత్తిపరంగా పనులు కావాలంటే ఈఎండిని లేకుండా చేసి సొసైటీ ద్వారా నామినేటెడ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు ఆ పరిస్థితి ఉందా మీరు ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నా అందుకని మీరు అర్జీ ఇచ్చారు తప్పకుండా రేపు మన ప్రభుత్వం వస్తే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి నేను ప్రాధాన్యపడైనా కూడా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మనం చేస్తున్నా ఈ విధంగా అనంతపురంలో అనేక రకాల ఆలోచనలతో ఈ ఊరు బాగుండేలా ప్రయత్నం చేస్తున్నా ఒకటి మీరు ఆలోచించండి మనం ఒక ప్రపంచ బ్యాంక్ అంటే 11 ఎలివేటర్ రిజర్వాయర్లు కట్టి తాగునీటి పైప్ లైన్ తీసుకుని వచ్చి రోజు నీళ్లు ఇచ్చేదట్లా ఏర్పాటు చేస్తే ఈ రోజు 10-15 రోజుల నుంచి నీళ్లు లేవంట నగరంలో దీనికి బాధ్యులు అధికారంలో ఉన్న వ్యక్తులు కదా సాంకేతిక ఇబ్బంది సాంకేతిక ఇబ్బందులు ఎప్పుడు వస్తాయి దానికి ప్రత్యామ్నాయంగా రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ దానికి వెంటనే మరమ్మతు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసే బాధ్యత విధించలేదా ఈ విధంగా రకరకాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో రోజు వాలంటీర్ వ్యవస్థ పెట్టారు నేను వాలంటీర్లు కూడా మనవి చేస్తున్నా మీరు మాలో మనుషులే మాలో ఒక భాగమే మానవత్వమైన వాలంటీర్లుగా వ్యవహరించండి 50 ఇళ్లకు ఒకరు పెట్టామని చెప్పి గత 3 రోజులుగా పాదయాత్ర చేస్తుంటే జనం విశేషంగా వస్తా ఉంటే ఈ పెన్షన్ తీకేస్తాను ఈ కార్డు తీకేస్తాను బెదిరించేది మరి వీళ్ళందరినీ ఎంతమందిని బెదిరిస్తారు నగరంలో 1000 మంది ఇక్కడ చోట వస్తా ఉంటే మరి ఈ వ్యవహారం కూడా నిర్బంధంతో భయంతో అణచివేతతో అధికారం అనేది శాశ్వతం కాదు ఇది ప్రజాస్వామ్య దేశం ఎవడైనా ప్రశ్నిస్తాడు మీటింగులు పోతాడు ప్రశ్నించేటువంటి అలవాటు మనస్తత్వాన్ని అదేవిధంగా ఏదైనా సద్విమర్శ చేసి స్వీకరించేటువంటి గొప్ప మనస్తత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకోవాలని చెప్పి మనం చేస్తున్నా అంతేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు కొత్తగా నువ్వు ఇంప్లిమెంట్ చేస్తే ఈ విధమైనటువంటి పరిస్థితి అని చెప్పి మనం చేస్తున్నా నిరంకుశంగా చేసేటువంటి ఏలుబడి ఏదైతే ఉందో వాటిని నిరసించడానికి నగరంలో అపరిశుభ్రమైనటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం అందరూ కూడా ఎదిగెత్తి చాడుదాం ముందుకు సాగుదామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా జై హలో అక్క అన్నలు చెల్లెళ్ళు అన్ని భోజనాలు ఉన్నాయి ఫోన్ చేసుకొని ఇంటికి వెళ్ళండి అట్లే వెళ్ళొద్దండి ఈరోజు ఒకే విధంగా నేరుగా పోయి రుద్రాంపేటలో సాయంకాలం బహిరంగ సభ ఉంది ఆ బహిరంగ సభలో కూడా మీరందరూ కూడా పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా ఒక్కరోజు కష్టపడదాం ఈ నగరంలో ఒక్కరోజు ఓటు చేసిన వల్ల ఎంత నష్టం వచ్చిందో ఒక రోజు కష్టపడితే ఫలితం ఎంత కూడా మనకు భవిష్యత్తులో తెలుస్తుంది అధికారంలో కూడా చలనం వస్తుంది తప్పు చేయకూడదు తప్పు చేస్తే ప్రజలు ప్రశ్నిస్తారనేటువంటి ఆలోచనని మనం వాళ్ళందరిలో కూడా నింపాలంటే ఇలాంటి ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా చేసే పోరాటాలే సరైన మార్గంగా భావించండి ఉద్యమించండి అని చెప్పి కోరుకుంటున్నాను.